BRS MIM పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. BRS ఎమ్మెల్యేలు మహిళా సర్పంచ్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి తెలుసు మనకు. ఒక్కొక్కడు ఒక రకంగా ఉన్నాడు ఎమ్మెల్యేలు మంత్రులు. ఒక ఎమ్మెల్యేనేమో పోయి ఆడ సర్పంచులు ఎంబడి పడతాడు, ఇంకో ఎమ్మెల్యే పోయి ఆడోళ్ళని గెలుతాడు, చేయబట్టి నోట్లు ఇచ్చి తప్పరించుకుంటాడు ఒక ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే పోయి ఇవాళ అమ్మాయిలు ఎంబడి పడతాడు, ఇక ఇంకో ఎమ్మెల్యే పరిస్థితి వాళ్ళ బిడ్డనే చీచు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు మన ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్లకు ఓట్లేస్తే మన బతుకులు ఏమైతే ఒక్కసారి ఆలోచించండి. అన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలన్నా, మన కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా, పేదోళ్ళన్న పేదోళ్ళ రాజ్యాన్ని రావాలన్నా, వాడు సందట్లో సడమే కదా వాడు టోపీ పెట్టి వస్తాడు ఎమ్మెల్యే ఏమేం పాటవాడు. నేను అంటున్నట్టు నా మూర్ఖుడు, హైదరాబాద్ తెలంగాణలో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న చేద్దామన్నా, చేద్దామన్నా ఇస్లామిక్ సెంటర్ మీరు ఒప్పుకుంటారా అన్నా, ఒప్పుకుందామన్నా. సిగ్గుండాలిక హైదరాబాద్లో ఓర్చుల ఉద్యోగం 20 పేదోళ్లకు యువకుల కంటే టెర్రరిస్టులను తీసుకొచ్చి అని హాస్పిటల్ ఉద్యోగం ఇస్తాడు ఓఎస్సీ. అరే ఓల్డ్ సిటీలో ఫ్లైఓవర్లు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ ఎందుకు వస్తలేదు, ఓల్డ్ సిటీలో పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీలో కంపెనీలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు అయితే లేదు. ఇవాళ మేము భాగ్యలక్ష్మి గుడి దగ్గరన్న నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఛత్రపతి శివాజీ వారసులనా.